డంపింగ్ యార్డ్ తొలగించాలని స్థానిక ప్రజలు ధర్నా చేశారు. వివరాలకు వెళ్తే మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ తొలగించాలని ధర్నా నిర్వహించిన స్థానిక ప్రజలు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న ప్రజలను చెల్లా చెదురు చేశారు. ఈ నెల 31 వరకు లాక్డౌన్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని తెలిపిన సీఐ భిక్షపతిరావు ఈ సందర్భంగా మీడియాతో స్థానిక ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వం డంపింగ్ యార్డును తొలగించడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. గత ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో డంపింగ్ యార్డును తొలగిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న పార్టీలు మోసపూరితమైన మాటలతో ప్రజల చేత ఓట్లు వేయించుకుని గెలిచి ఆపై ప్రజల ఆరోగ్యాన్ని ప్రజాక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకి ప్రమాదకరంగా విస్తరిస్తున్న ఈ డంపింగ్ యార్డ్ వల్ల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయ్యాయని చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 గుల్సుకొట్టు చెరువులు కలుషితమయ్యాయని తెలిపారు. 24 గంటలు డంపింగ్ యార్డ్ నుంచి వీచే భరించలేని దుర్గంధం వాసనతో ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో చర్మ వ్యాధులతో పాటు వాంతులు మరియు విష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనునిత్యం ట్విట్టర్లో చురుకుగా ఉంటూ ఎవరైనా సమస్య ఉందని ట్వీట్ చేస్తే వెంటనే స్పందించే కేటీఆర్ ఈ రోజు సుమారు 10 లక్షల మంది ప్రజలు డంపింగ్ యార్డ్ సమస్యతో నలిగిపోతుంటే మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను మామూలు కామన్ పీపుల్ ని, వాళ్ళంటే ఎక్స్ వై జెడ్ అనుకోండి, నేను మామూలుగా ఇంట్లో రెసిడెంట్ ని, మామూలు కామన్ పీపుల్ ని నేను. పాప నాకు 6 మంత్స్ పాప ఉంది ఇంట్లో, పాపకు డైలీ వామిటింగ్స్ సార్. మా ఇంటి ఎదురుగా 2 మంత్స్ బాబు ఉన్నాడు, ఆ బాబుకి వామిటింగ్స్. పెద్దోళ్ళమే తట్టుకోలేకపోతున్నాము. కాలనీలో లేడీస్ కి ముక్కుల నుంచి బ్లడ్ వస్తుంది వాసనకి. వాళ్ళు వేరే వాళ్ళతో వదిలేయండి, మేము అక్కడ రెసిడెన్స్ గా ఉంటున్నాము, మాకేం చెప్తారు సమాధానం? ఇది ఓపెన్ సీక్రెట్ సార్. వచ్చి ఒకసారి అక్కడ చెరువు ఉంది, చెరువు చూడండి, చెరువు ఉంది అక్కడ, చెరువు చూడండి, అందరికి అర్థమైతే అది పొల్యూట్ అయిందా లేదా అనేది. గ్రౌండ్ వాటర్ బోర్ వాటర్ పట్టిస్తాము, వాటర్తో మొంగ కొట్టుకోండి, ఆ వాటర్ లో పొల్యూషన్ ఉందో లేదో మీకే అర్థమవుతుంది. ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటారు సార్? 60 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఈ 3-4 డేస్ నుంచి ఎందుకు వస్తున్నాము? పాప ఉంది ఇంట్లో, 60 సంవత్సరాలు పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి డయాబెటిక్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. ఈ వాసన వల్ల ఏమైనా వస్తే క్యాన్సర్ కూడా వచ్చిన, క్యాన్సర్ వచ్చిన పర్సన్ కూడా ఉన్నాడు ఈ వాసన వల్ల. ఎంతసేపు కూర్చుంటారు సార్ ఇళ్ళలో చెప్పండి? ఎల్జీ గ్యాస్ వైజాగ్ వల్ల కేటీఆర్ అన్న కూడా ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు, నో రిప్లై. మల్లారెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు, మీకేమైనా మేము ఉంటాం అన్నారు. మల్లారెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకదు, మాకు మాట్లాడాలని కూడా దొరకదు. బేసిక్గా గవర్నమెంట్ ఏమనుకుంటుందో ఏమో, ఇక్కడ 10 మంది చచ్చిపోతే కానీ మళ్ళీ దీని మీద యాక్టివ్ యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్ ఎందుకుంటుంది సార్? 10 మంది చంపడానికి గవర్నమెంట్ ఉన్నాయి, చంపడానికి గవర్నమెంట్ లేదు కదా, పోలీసు వాళ్ళు లేరు కదా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న నైట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు వస్తే వాళ్ళకి జీరో రీడింగ్ ఎక్కడ చూపిస్తారు? యాప్రాల్ నుంచి జవహర్ నగర్, కార్మిక నగర్, రాంపల్లి, నాగారం, అమ్మాయి కూడా, కేసరా నగర్, ఎమ్మెల్యే